హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్నే, నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ని. ఫ్రెండ్స్, ఎవరైతే పోలీస్ ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు కంటెంట్ అర్థం కాదు. ఫ్రెండ్స్, ముఖ్యంగా గుర్తుంచుకోండి, 1600 ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే డేట్స్ ఇవ్వలేదని చాలా మంది ఆపేశారు. అందులో ఒకటి, చాలా మంది కూడా నేను చూస్తూనే ఉన్నాను గ్రౌండ్ లో కూడా, ఏదో వచ్చి పరిగెట్టిన అన్న పేరు పరిగెడుతున్నారు, కానీ వర్కౌట్లు అయితే ఎవరో చేస్తలేదు. ఫస్ట్ స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి. 3 ఈవెంట్లు కవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. జంప్ కవర్ చేయాలి, జంప్ అంటే స్పీడ్ ఉండాలి, జంప్ టెక్నిక్ ఉండాలి, దాంతోపాటు వచ్చేసి 100 మీటర్స్ బాడీ స్పీడ్ లేకపోతే మీరు 100 ఎంత ప్రిపేర్ అయినా సరే స్కోర్ రావడం చాలా కష్టం. 1600 మిడిల్ డిస్టెన్స్ ఈవెంట్ అంత ఈజీ కాదు. చాలామంది కూడా లైట్ తీసుకుంటున్నారు, చాలా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎస్సీ ఈవెంట్స్కి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను చూసాను, ఆల్రెడీ 15 డేస్ ఉన్నప్పుడు, 20 డేస్ ఉన్నప్పుడు వచ్చి చాలా ఇబ్బందులు పడి ఆ వర్కౌట్లు చేయలేక మానేసిన వాళ్ళు ఉన్నారు, వర్కౌట్లు చేయలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా గుర్తుంచుకోండి, 3 ఈవెంట్లు అంత ఈజీ కాదు చేయడం. స్పీడ్ డెవలప్ చేయాలి, జంప్ టెక్నిక్ డెవలప్ చేయాలి, స్పీడ్ ఎండ్యూరెన్స్ చేయాలి, మిడిల్ డిస్టెన్స్, 4 ల్యాప్లు అంత ఈజీ కాదు. గుర్తుంచుకోండి, 1600 ఎందుకు పెట్టారు అంటే అది టెక్నికల్ ఈవెంట్ కాబట్టి 1600 పెట్టారు. 5K తీసి 1600 పెట్టారు అంటే ఒకసారి ఆలోచించండి, ఆలోచిస్తే మీకు అర్థమైంది. ఇంకొకటి వచ్చేసేపటికి చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు వర్కౌట్ విషయంలో. గుర్తుంచుకోండి, ప్రాపర్గా ఒకటే వేలో వెళ్ళొద్దు, ఎందుకంటే ఆఫ్ సీజన్, దీన్ని ఆఫ్ సీజన్ అంటాం. మనకి డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఆఫ్ సీజన్లో మనం టెక్నిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి, స్పీడ్ డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసప్పటికి మనం వర్కౌట్ ప్రాపర్ వర్కౌట్ వేలు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? ఈ స్ట్రెంత్, ఇండోరెన్స్, స్పీడ్ ఇండోరెన్స్, హిల్ వర్కౌట్లు, స్టెప్స్ వర్కౌట్ ఇవన్నీ కవర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వేలోకి వెళ్ళాలి. చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఇవేం లేదు, డైరెక్టర్ వెళ్ళి జంప్ చేసాడు, డైరెక్టర్ వెళ్ళి స్పిన్ చేసాడు, డైరెక్టర్ వెళ్ళి 4 ల్యాప్ చేసేసి 1600 మీటర్స్ ట్రయల్ చేశాడు, ఇలాగే చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంప్రూవ్మెంట్ రాకపోవడంతో పాటు ఇంజురీస్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. ఎందుకు నేను ఇలా 100% ఉండదు అంటారంటే, మీ స్ట్రెంత్ డెవలప్ అవ్వదు, ఇండ్యూరెన్స్ ఉండదు, స్పీడ్ ఇండ్యూరెన్స్ ఉండదు, ఇవేమీ లేకుండా మీ బాడీ మీకు సపోర్ట్ చేయడు. మధ్యలో స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఇంప్రూవ్మెంట్ అవ్వడం చాలా కష్టం. గుర్తుంచుకోండి, లాంగ్ జంప్ విషయంలో తడబడద్దు. తడబడ్డారంటే లెగ్మెంట్లు ఇంజురీ అయిన వాళ్ళు నేను ఎంతమందిని చూసాను, నాకు సేమ్ ఇంజురీ, లెగ్మెంట్ ఇంజురీ. ఎందుకంటే లెగ్మెంట్లు ఉత్తనే తెగిపోతాయి, ఒక రాంగ్ స్టెప్ పడిందంటే, లెగ్మెంట్ తెగిందంటే దానికి ఆపరేషన్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఒక పార్సల్ టీర్ అయినా సరే నీ బాడీ సపోర్ట్ చేయదు. మిగతా ఈవెంట్లు కూడా సపోర్ట్ చేయకుండా చాలా ఇబ్బంది పడాల్సి వద్ది. గుర్తుంచుకోండి, టెక్నిక్గా వెళ్ళండి, టెక్నిక్ వేలో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఒక ప్రొఫెషనల్ వేలో వెళితే మీకు చాలా ఈజీ అయ్యిద్ది. ఎందుకు ఇలా ప్రొఫెషనల్ వేలో వెళ్ళమంటున్నానంటే, స్ట్రెంత్ డెవలప్ చేసుకుంటే నీ బాడీ సపోర్ట్ అయ్యిద్ది, స్పీడ్ ఇండ్యూరెన్స్ డెవలప్ చేసుకుంటే నీ 100కి 1600 డెవలప్, అంటే ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లో. గుర్తుంచుకోండి, చాలామంది అలా చేసుకోకుండా అంటే మొండిగా పరిగెడదామని చూస్తున్నారు. ఒక టెక్నిక్ రాకుండా మొండిగా పరిగెడితే ఇంప్రూవ్మెంట్ రాకపోవడంతో పాటు ఇంజురీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోచ్ అంటే ప్రొఫెషనల్ వేలో ఎందుకు తీసుకెళ్తాడు అంటే, స్ట్రెంత్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా నీ బాడీ సపోర్ట్ చేద్ది, నీ బాడీ సపోర్ట్ చేస్తే నువ్వు ఇంజురీస్ నుంచి సేఫ్గా బయటపడతావు. ఓకేనా ఫ్రెండ్స్, అదొకటి గుర్తుంచుకోండి. డైట్ విషయంలోకి వచ్చేటప్పటికి 3 ఈవెంట్లు కవర్ చేస్తున్నారు కదా, మినిమం ఫుడ్ తినకపోతే నీ మజిల్ రికవరీ అవ్వదు, నీకు ఇంప్రూవ్మెంట్ కూడా రాదు. నీకు మజిల్ రికవరీ అవ్వకపోతే నీకు ఇంప్రూవ్మెంట్ రావడం చాలా కష్టం. ఎందుకంటే నీ బాడీ సపోర్ట్ చేయదు, నీ బాడీ సపోర్ట్ చేయకపోతే నీకు ఎంత చేద్దామన్నా నీకు సపోర్ట్ అవ్వదు. గుర్తుంచుకోండి, బాడీ బూస్ట్ అవ్వాలి అంటే వీక్లీ 1 డే రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే రెస్ట్ తీసుకోవట్లేదో వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మనకు లాంగ్ జంప్ 100 వచ్చేసప్పటికి మజిల్ అన్నది టైట్ అయింది, ఆ మజిల్ టైట్ మీద నువ్వు ఓవర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంజురీస్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. గుర్తుంచుకోండి, రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. బాడీ బూస్ట్ అవ్వాలి, బాడీ బూస్ట్ అవ్వాలంటే రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకుంటేనే నేను నెక్స్ట్ డేకి బాడీ సపోర్ట్ అయ్యింది. దాంతోపాటు వచ్చేసప్పటికి డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫుడ్ కన్ఫామ్గా తీసుకోవాలి, స్పీడ్ ఎండ్యూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వచ్చేప్పటికి టెక్నిక్ ఇంకా ఇంపార్టెంట్. ఒక మంచి కోచ్ దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే మంచిగా చదువుతున్నారో వాళ్ళైతే ఈవెంట్స్ మిస్ చేసుకోవద్దు, నెగ్లెక్ట్స్ అస్సలు చేయొద్దు. ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రాపర్ ట్రైనింగ్తో వెళ్తే అతనికి ఆటోమేటిక్గా ఈజీగా క్వాలిఫై అవుతారు. నేను క్వాలిఫై అవ్వను అనటానికి లేదు, ఎందుకంటే గుర్తుంచుకోండి, టెక్నిక్ తెలిస్తే ఆటోమేటిక్ ఈజీగా కవర్ చేయొచ్చు ఈవెంట్స్ అన్నది, పెద్ద విశేషం ఏం కాదు. ఫస్ట్ అయితే ఆఫ్ సీజన్లో ఉన్నారు కాబట్టి స్ట్రెంత్ డెవలప్ చేయండి, డేట్స్ ఇచ్చిన తర్వాత స్పీడ్ వర్కౌట్ ఆటోమేటిక్గా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ స్పీడ్ వస్తుంది, ఈజీ వేలో వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే డేట్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ 20 రోజుల్లోనో 15 రోజుల్లోనో మీరు ఏం చేస్తాక ఏమి ఉండదు, టెక్నిక్ ఇంప్రూవ్మెంట్ అవ్వదు, బాడీ డెవలప్ అవ్వదు, స్ట్రెంత్ డెవలప్ అవ్వదు, అంత పిచ్చి వాళ్ళు ఏం కాదు.
అంటే మిగతా వాళ్ళు అంటే ఒక నెల రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ట్రాక్లో పడి ఓ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదు, గుర్తుంచుకోండి. చాలామంది కూడా ఇదే తప్పు చేస్తున్నారు, డేట్స్ ఇచ్చిన తర్వాత వచ్చి ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు కానీ చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ మిస్టేక్ అదే, మీరు గుర్తుంచుకోండి, డేట్స్ ఇవ్వకముందే కష్టపడండి, మంచిగా కష్టపడండి. మన ఛానల్ వచ్చేప్పటికి చాలా జెన్యున్గా ఉంటాయి, ఎందుకంటే నేను ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ని కాబట్టి నేను ఇలాగే మాట్లాడుతాను, ఏదో ఉన్నదే లేనిది మాట్లాడుకోండి, ఏదో సోదంతా చెప్పడం నాకు రాదు, నేను అలా చెప్పను కూడా, గుర్తుంచుకోండి. ఎవరైతే పల్లెటూరులో ప్రాక్టీస్ చేసుకుంటున్నారో వాళ్ళ గురించి నేను స్పెషల్గా ఛానల్ అనేది పెట్టే, యాక్చువల్లీ పెట్టింది వాళ్ళ గురించి, ఎందుకంటే నేను అదొక పల్లెటూరు, నాకు చెప్పేవాళ్ళు ఎవరో లేరు, సరే అరంట వాళ్ళకి యూజ్ అయ్యింది కదా, నా ప్రొఫెషనల్ నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలని దాని గురించి ఛానల్ పెట్టాను. అలా అలా క్లిక్ అయింది, బట్ అందరికీ యూజ్ అవుతుంది కదా, నేను చాలా హ్యాపీ. దాంతోపాటు నేను ఒక అకాడమీ పెట్టాను, అకాడమీ వచ్చేప్పుడు జోష్ ఫిజికల్ ఫిట్నెస్ అకాడమీ విజయవాడ, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రండి, నేను దగ్గర ఉండి చేపిస్తాను. అదే ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైతే ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలో వాళ్ళైతే స్టార్ట్ చేయండి, డేట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్ ముందే డేట్స్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇంకొకటి గుర్తుంచుకోండి, మన ఛానల్ అనేది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, జై హింద్.